ముస్లింలు చిన్న చిన్న ముసలివాడ జంక్షన్ వద్ద మానవహారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా 70వ వార్డు చిన్న ముసలివాడ మస్తీ నురానీ కమిటీ అధ్యకుడు షేక్ మౌలా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మౌలా అలా మాట్లాడుతూ, సర్వే నంబర్ 109లో మైనార్టీ ముస్లింల కొరకు బరల్ గ్రౌండ్ ను 100 సంవత్సరాల నుండి భూమత సాంప్రదాయాలక చనిపోయిన వ్యక్తులను ఖాండం అతి పవిత్రంగా చూసుకుంటున్నామని అన్నారు. సుమారు 100 శవాలకు పైగా అక్కడే సమాధులు చేశామని అన్నారు. అంతేకాక రోడ్డులు అభివృద్ది పేరుతో బరల్ గ్రౌండ్ తొలగించడం మతపరంగా అన్యాయమని అన్నారు. జీవీఎంసీ అధికారులు, మేము ఎవరినూ లేకుండా మాతో సంప్రదించకుండా రోడ్డు అభివృద్దికి కావలసిన స్థలం సేకరణలో సాఫర్స్థాన్ తొలగించడం సరైనది కాదని అన్నారు. ఈ యొక్క పెందుర్తి కాలేజ్ వరకు ఉన్నటువంటి హష్మి నగర్, చిన్నముషిదివాడ, సప్తగిరి నగర్, సుజాత నగర్ ఉన్నటువంటి సుమారు 1500-2000 కుటుంబాలకి ఖబర్స్థాన్ అనేది లేదు, శ్మశాన వాటిక లేదు. ఉన్నది కాస్త 4 సెంట్ల భూమే మాకున్నది. ఇది కూడా ఈరోజు రోడ్ వైండింగ్ లో తొడిగిస్తే మేము ఎక్కడ తీసుకెళ్ళి పెట్టుకోవాలి? మనుషులు చనిపోయిన తర్వాత మాకు ఎలాంటి మరొక అవకాశం లేదు. ప్రత్యామ్నాయం చూపించకుండా దౌర్జన్యంగా అన్యాయంగా జేసీబీలు తీసుకొచ్చి కొట్టేస్తే ఎలా కుదురుతుంది అండి? అక్కడ ఎక్కడికి వెళ్ళమంటారు? ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి. చనిపోయిన వ్యక్తిని ఊరు నుంచి ఊరు దాటించాలంటే అది అరిష్టంగా భావిస్తారు, కానీ అది రానివ్వరు కూడాను. ఇది చుట్టుపక్కల ఏరియాలో అందరికీ కూడా అనేక, ఇదంతా మా మసీద్ కబర్స్థాన్ అండి. ఇదంతా ఇంతకు ముందు చాలా ఆక్రోషణలు గురైన తర్వాత ఇది కూడా పోతుందనే ఉద్దేశంతో మేము గోడ కట్టుకుని రక్షణ చేసుకుని ఏర్పాటు చేసుకుంటున్నామండి. ఇది జీవీఎంసీ వారు రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా మా కబర్స్థానంకి కనీసం మా మసీద్ కమిటీలకు కానీ మాతో కానీ ఎవరితో చర్చ చేసుకుంటే వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మార్కులు చేసుకుని వెళ్ళిపోతున్నారు. ముందు సగంగా మార్క్ చేశారు, సగంగా మార్క్ చేసి మీరు పోతుందని చెప్తున్నారు. తర్వాత ఈ రోజు వచ్చి మొత్తం లాస్ట్ గోడ వరకు చదువు చేస్తారండి. ఈ విషయం మీద స్థానిక ఎమ్మెల్యే గారు అనేటువంటి బండారు సత్యనారాయణ గారితో కూడా కలిసాము. తర్వాత ఇదే విషయం మీద జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. 27వ తారీఖుని పెందుర్తి మండల తహసీల్దార్ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగిందండి.